ఇప్పుడు ఉన్న మీకు బాగా ఇన్స్పిరేషన్ ఓకే దీన్ని చూసి నేను కొంచెం చాలా నేర్చుకోవాలి అనిపించిన హీరో నేమ్ ప్ర చిరంజీవి సార్ ఒకవేళ ఇంకా ఉన్నారు కదా హీరోస్ అంటే చాలా అంటే ప్రతి హీరో నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది మీకు ఇష్టమైన ఇన్స్పిరేషన్ ఇచ్చిన హీరో ఇష్టమైన ఇన్స్పిరేషన్ అంటే తప్ప అంటే అది అలా కూడా చాలా మంది ఉన్నారు బట్ ఎస్పెషల్లీ నేను ఆర్ఎక్స్ హండ్రెడ్ చేస్తున్న టైంలో అప్పుడే మూవీ ఓకే చేసి షూటింగ్ అవుతున్న టైంలో అప్పుడే అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది అది రిలీజ్ అయినప్పుడు బాగా ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి అంత యూత్ అందరు దానికి యూత్ అందరూ దానికి బాగా ఫాలో అవుతుంది అవుతున్నప్పుడు అది అది ఎలా అనిపించింది అంటే అరే అక్కడ పాసిబుల్ అయింది కదా జస్ట్ మనము మనం కూడా ఆరెక్సెడ్ అనే మూవీ చేస్తున్నాము అందరు చాలా బాగా అంటున్నారు నాకు కాన్ఫిడెన్స్ ఉంది మేబీ ఇది కూడా అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే మనకు ఆ పేరు వస్తుంది కదా అన్న నేను మీ యాక్టింగ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అన్న థ్యాంక్ యూ మీరు ఇప్పటివరకు వరకు ఒక రెండు మల్టీస్టారర్ చేశారు ఒకటి నాని గారితో ఇంకోటి అజిత్ గారితో చేశారు మల్టీస్టార్ అంటే విలన్ లా చేశారు ఫ్యూచర్ లో మీరు ఏదైనా ఒక మల్టీస్టార్ చేయాలని అనుకుంటే మీరు ఎవరితో చేస్తారు ఎవరితో ఎవరు ఛాన్స్ వస్తుంది అంటే మీకు సెల్ఫ్గా చేయాలని అనిపిస్తే మన టాలీవుడ్ స్టార్స్లో మీరు ఎవరు ఎంచుకుంటారు ఆబ్వియస్లీ మెగా మెగాస్టార్ గారితో ఛాన్స్ ఉంటుంది ఇంకొక్క క్వశ్చన్ అన్న అదే మీరు ఇప్పుడు ప్రెసెంట్లో మన యంగ్స్టర్స్లో మీకు చాలా ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న జనరేషన్ హీరోస్లో మీకు కాంపిటీషన్ ఇచ్చే యాక్టర్ మీకు ఎవరు అనిపిస్తుంది అంత సీన్ లేదు నాకు అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న యాక్టర్స్లో మీకు కాంపిటీషన్ అనిపించే యాక్టర్ ఎవరన్నా అంటే లేదండి అంటే ఎవరిది వాళ్ళది ఉంటుంది అలాంటి డిప్లొమాటిక్ ఆన్సర్ పక్కన పెడితే యాస్ సచ్ యాజ్ సచ్ నాకన్నా ఐదర్ సీనియర్స్ ఉన్నారు లేకపోతే నా తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు సో చెప్పుకుంటే నా నా ఇప్పుడు నేను నాతో పాటు విశ్వకు వచ్చాడు వన్ ఇయర్ నాకన్నా ముందు విజయ్ అన్న ఉన్నాడు సో అంటే ఇప్పుడు కాంపిటీషన్ అంటే ఎవరు సినిమా బాగుంటుందో చూస్తారు బట్ దెన్ యా అందరం ఒక సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు కలిసి ఒక హెల్తీ కాంపిటీషన్ ఉంటే బాగానే ఉంటుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో అన్న నా పేరు రోహిత్ సూర్యశెట్టి మిమ్మల్ని సో మీరు చాలా పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి అండ్ బాస్ గారి టైటిల్ పెట్టుకున్నారు రాజా విక్రమార్క అనేసి సో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారన్న అండ్ ఫస్ట్ అంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేసి అంటే దానికి పెద్ద గట్స్ గట్సేమీ అక్కర్లేదు మనకిప్పుడు బేసిక్గా మన ఫేవరెట్ మన్ చాలా ఫేవరెట్ మనిషి ఎవరన్నా ఉంటే చాలామంది వాళ్ళ పిల్లలకి ఆ పేరు పెట్టుకుంటారు లేకపోతే ఇష్టమైన దేవుడి పేరు పెట్టుకుంటారు అలానే దేవుడు వాడు అయిపోడు కదా ఇదే అంతే ఆయన సినిమా టైటిల్ పెట్టుకున్న అంత మాత్రాన నేనేదో ఆయన అయిపోయినట్టో మా సినిమా ఏదో ఆయన సినిమా అయిపోయినట్టో కాదు ఆయన మీద అభిమానంతో పెట్టుకున్నాం అంతే